జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం. రంగంలోకి దిగిన జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది, కొత్త ప్రభుత్వం పాలన మొదలైంది. 11 సీట్లకే పరిమితమైన జగన్ పార్టీ భవిష్యత్ పైన ఇప్పుడు ఫోకస్ చేసింది. జగన్ ఎన్నికల్లో ఘోర పోటం పైన ఇప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికే దీని కారణాలపైన ఆరా తీశారు. ఓటమి చెందినా ప్రజలతోనే కలిసి ఉండాలని నిర్ణయించారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు జగన్ సిద్ధమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించనున్నారు. ఈ నెల 21న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మాజీ సీఎం జగన్ కార్యక్రమాల్లో పలు మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి అయితే హాజరవుతారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎంపీలు మినహా మిగిలిన వారంతా కూడా ఈ సమావేశానికి అయితే హాజరవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అలాగే జగన్ ఇప్పటికే పార్టీ ముఖ్యులతో వరుస సమావేశాలు నిర్వహించారు. వైసీపీ ఓడినా కూడా 40% అంటే 132 లక్షల ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు హామీలు అమలు చేస్తానని చెబుతున్నారని, వేచి చూద్దామని పార్టీ నేతలకు సూచించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. సభలో సంఖ్యపరంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే 3 పార్టీల కూటమి అధికార పక్షం కావడంతో వైసీపీ విషయంలో స్పీకర్ నిర్ణయం అయితే కీలకం కానుంది. ఇక అలాగే జగన్ మరో ప్లాన్ కూడా సిద్ధం చేశారంటున్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని జగన్ అంచనా వేస్తున్నారు. అయినా సభకు హాజరై పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేద్దామని వెల్లడించారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ క్యాడర్ పైన జరిగిన దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని జగన్ నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారు. కడప జిల్లా నుంచి పార్టీ క్యాడర్తో వరుస సమావేశాలు నిర్ణయించారు. ప్రభుత్వం హామీలు అమలు అలాగే తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అలాగే ఈరోజు జరిగే సమావేశంలో పార్టీ క్యాడర్కు జగన్ నిర్దేశించే కార్యాచరణ ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్తున్నారు.